ना कल्ल मुंदे नानन चंपिना वरदराजुलु गारिनि चंपे अवकाशं एन्नि सार्लु वच्चिना एंदुकु चंपलेदो तेलुसा केवलं नुव्वु अनुमति इव्वलेदनि ई क्षणमैते नी नोडितो नुव्वु ओरे पेद्दोडा आ वरदराजुलु चंपिनि पग चल्लार्चुको अंटावो ఆ క్షణమే ఆ వరదరాజు చావుకు మరణ ముహూర్తం ఇన్నేళ్ల తర్వాత అప్రాణ తమ్ముడు కొడుకొచ్చి రేయ్ నీ అంతు చూస్తాను రాని నాకు వార్నింగ్ ఇవ్వటం ఏంటి నా గురి తప్పటం ఏంటి నో ఓంకార పంజర సుఖీం ఉపనిషద్ ధ్యాన కేళి కల బాసు దగ్గర నుంచి కానుక పేరుతో ఆ ఆల్బం వచ్చిన దగ్గర నుంచి వీళ్ళిద్దరి వరస ఏది అసలు ఆ ఆల్బం లో ఏముందో పాయింట్ దొరకాల చెప్తా నీ సాయి ఆల్బం కోసం నేను ఎత్తుకుంటే ఈ పిచ్చి ఒక గడ చూపించి నాకు రే నిన్ను దమయంతి బాడీ ఆ లాయర్ గాడిది ఎంత భయంకరమైన రహస్యం ఆ లాయర్ గాడి టచ్ చేస్తే ఇడిలా పుట్టాడు అదే నేను టచ్ చేస్తుంటే గురు చూసి కొట్టడంలో మీరు బృహన్నలంతటి వారు మీకు తక్కువేంటాయి గారు కాకపోతే ఒక పక్క బాస్ టెన్షన్ ఇంకో పక్క ఇంకో టెన్షన్ ఇంకో టెన్షన్ ఏంట్రా బుజ్జిగా టెన్షన్ బుజ్జిగాడ బుజ్జిగాడ ఎవరు కొడుకు ఎవరు కొడుకు ఏంట్రా నా కొడుకే కాదు నీ పెళ్ళం కొడుకు నా పెళ్ళం కొడుకు అయితే నా కొడుకు కాదంట్రా నీ కొడుకే కావాలని రూల్ ఎక్కడ ఉందిరా పవర్ లేని వెదవా ఏయ్ ఆడా లేదవా ఏయ్ ఓయ్ హలో అకాయ వాడి షేపులు చూసినప్పుడు అనుకున్నానే నీ షేపులు వాళ్ళు లేవని కల్లాడమ్మాయి వాడివాడు బాబుది మన ఇల్లు సిసి సిగ్గు లేదా నీకు చూడుకో పుట్టిన కొడుకును సంకనేసుకొని నా కొడుకు అని ఊరంతా తిరిగి చెప్పుకోవడానికి వివరాలు నా పెళ్ళం ఎవడితోటో లేచిపోయిందని ఊరందరికి టమకా వేసి మరి చెప్తావా మరి నీ పెళ్ళం సంగతి ఏంటమ్మా ఇదిగో ఖచ్చితంగా బుజ్జిగడ లాయర్ గడి కొడుకే నో డౌట్ వెంట్రుక వాసులో తప్పిపోయింది నా డెత్ తప్పటం కాదురా ఇంకొక్కసారి మా పుట్టు పూర్వోత్తరాల గురించి నువ్వు తెరిచావు నీ చావు వెంట్రుక వాసి దూరంలో ఉందని మనం మనం దెబ్బలాడుకోవడం కాదు మనల్ని దెబ్బతీస్తానని ప్రతిజ్ఞ చేసిన బాస్ గాండి ఎక్కడున్నా సరే చంపిరండి కొత్తపేట రెండో వీధిలో నాకు ఖాళీ స్థలం ఉందండి దాన్ని గోవిందరావు అనే వ్యక్తికి అద్దెకిచ్చాను దాంట్లో అతను గోడౌన్ కట్టుకున్నాడు అగ్రిమెంట్ ప్రకారం టైం కూడా పూర్తయింది కోర్టు నుంచి ఆర్డర్ కూడా తీసుకొచ్చాను దాన్ని ఖాళీ చేయమన్నాను ఖాళీ చేయను పొమ్మన్నాడండి అదేమని అడిగితే నన్ను కొట్టాడండి ఇంకోసారి ఆ స్థలం పేరెత్తితే నరికేస్తానన్నాడండి కోర్టు ఆర్డర్ ఇచ్చిన ఖాళీ చేయనడానికి ఏమిటి వాడి ధైర్యం వరదరాజులు నా పేరు చెప్తే చాలు సార్ ఆ స్థలం చేజిక్కితే 50-50 మనల్ని దెబ్బతీస్తానని ప్రతిజ్ఞ చేసిన బాస్ గాండి ఎక్కడున్నా సరే చంపిరండి ఓకే నువ్వు ధైర్యంగా వెళ్ళు ఆ గోడౌన్ ఖాళీ చేయించే బాధ్యత నాది మీరు ధైర్యంగా వెళ్ళండి ఎవరు నువ్వు బాస్ బిగ్ బాస్ అయితే ఎక్కడికి ఎందుకు వచ్చావు ఈ స్థలం నీది కాదని
దీనికి నీకు ఏ రకమైన సంబంధం లేదని ఈ కాగితం మీద సంతకం పెట్టి గోడౌన్ ఖాళీ చేసి వెళ్ళు వెళ్ళకపోతే ఏం చేస్తావు మర్యాదగా సంతకం పెట్టు పేక తెక్కోసిన సంతకం చేయను నీ ఇష్టం ఓసారి కదిలిపోయిన బాసు లేదా
చచ్చలేదురా నువ్వు చచ్చకుండా నేనేందుకు చచ్చుతానురా చచ్చువేదవా నువ్వు నన్ను తగలబెడితే నివ్వుల్లోంచి నిప్పునై వస్తా నన్ను హత్య చేస్తే పచ్చి నెత్తుటిలోంచి కొత్త శక్తినై పుట్టుకొస్తా వరదరాజులు నీ చావు ఇక రోజుల్లో గంటల్లో క్షణాల్లో ఉందని హెచ్చరించడానికే వచ్చాను मन लिखी पगर गलपेसकोनी मुगर लाख पड़ता पदी रंबा रम्यकृष्ण इकड़ेरा चरंजी पकड़ डास्टर आरंभ रम्यकृष्ण कादरा ना को ना बुद्धि को रंबा सिस्टर रोजा ना बंगार चूसावा मरदी रंगु नाद रेडो को सर ले అయ్యిందేదో అయ్యింది గాని ఈ నగ్మానిని మీనాని కొంటావా అమ్మా మీనా ఎంత నోట్ పాతికి చేసు ఓర్కమ్మ అసలే లాసలో ఉన్నాను ఓ 50 రూపాయలు ఇస్తా మా నాయనే సరేలే 75 రూపాయలు 75 రూపాయలు నా మీనాని నోట్ పాతికి కొంటావా నా మీనాకి 150 రూపాయలు కొంటావా ఎలలమ్మ బాంబే నగ్మాకి 75 రూపాయలు కొన్నప్పుడు మీనా 20 రూపాయలు ఇస్తా పోయా పోయి కాంచమల్ల కన్నంను కొనుకు నాకు కొంటాడు ఆగా అదేం మరి తోచింది ఇగో ఇంకా 20 రూపాయలు ఇక్కుతారో ఇంకేం మాట్లాడకు ఆ తీసుకో ఇగో చూడబ్బాయా నువ్వు అసలే ఆకేదో పువ్వేదో తెలియలేనివి ఈ మధ్య దొంగ కొడు పట్టే వాళ్ళు ఎక్కువైపోయారు అందులో మన పేటలు జాగర్త ఉండ్రా మీకు మన కోళ్ళు పట్టి మనకే అమ్మేస్తున్నారు జాగర్త వస్తావా గుడ్ మార్నింగ్ సార్ మీరు మాజీ ఎస్ఐ బెల్లం అపారావని ఒక రోజున ఇంటర్నేషనల్ కేడి అండర్ గ్రౌండ్ వరల్డ్ కింగ్ అయినటువంటి ఆ వరదరాజుల గాన్ని డైరెక్ట్ గా అటాక్ చేశాను కానీ వాడి బలం ముందు నా బలం చాలలే సార్ వాడు నా నడుము విరగొట్టి నా ఉద్యోగం పీకించి నన్ను వీల్ చైర్ కి అంకితం చేశారు అది సార్ నా ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఏం కావాలి మీకు వస్తున్నాను సార్ మన నగరంలో శాంతి భద్రతలు క్షీణించడానికి లాండ్ ఆర్డర్ నశించడానికి ఇద్దరు లేడీ విలన్స్ కారణమండి వాళ్ళని కంట్రోల్ లో పెట్టమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను అందులో ఒకటి ముసల్దండి ఒట్టి మాయల మరాఠీ నోరు విప్పిందంటే అన్ని డబుల్ మీనింగ్ డైలాగులే రెండోది కుర్రపిల్ల ప్యూర్ మెంటల్ కేస్ సర్ చాలి ఊర్కొరా వీళ్ళిద్దరే సార్ నేను చెప్పిన లేడీ విలన్స్ ఇంత సిన్సియర్ ఆఫీసర్ నేను నాకు ఈ ముసల్ది తల్లిగా పుట్టింది ఈ విచిత్ర వేషధారిని ఈ టింగర్ బుచ్చి నా కూతురుగా పుట్టింది బ్యాడ్ లక్ మీ రిపోర్ట్లు పట్టించుకోకు బాబు వీళ్ళ తాతయ్య ఏదో పని మీద పక్క ఊరు పెడుతూ హడావుడిగా నన్ను ప్రేమించేశారు అర్జెంటుగా 8 నెలల్లో వీడు పుట్టేశాడు మెదళ్ళేని నెల తక్కువ సన్నాసి మా నాన్నకేమో సంపాదన లేదు నాకేమో వయసు వచ్చింది అర్ధరాత్రి కాలేసుకుని గట్టిగా కౌగిలించుకుని సంతోషంగా కళ్ళు తెరిచి చూస్తే పొత్తనేమో ఈ ముసలిమేకు ఇలా ఎన్నాళ్ళు బాసు దీనికి పెళ్లి చేయటానికే బాబు చిన్న చిన్న చేతి పనులు చేస్తున్నాం ఇక నుంచి ఈ ఊళ్ళో గానీ ఈ పేటలో గానీ ఇలాంటి పిచ్చి పిచ్చి మూమెంట్లు ఇస్తే మూతి మూకుడైపోద్ది తెలుసుగా నీకు కావాల్సిన మనవాళ్ళ పెళ్లి అంతేగా అంతే బాబు నేనున్నాను ఓ మంచి రోజు చూసి ఓ మంచి సంబంధం చూసి దగ్గరు నేను పెళ్లి చేయిస్తాను ఏ బామ పెద్దోళ్ళని చిన్నోళ్ళు కొట్టచటే వయసుదే ఉందే రేవులో ఉన్న తాడి చెట్టు కూడా ఏళ్ళు వస్తున్నాయి బుద్ధి లేకపోయిన తర్వాత వయసు వచ్చేం లాభం ఒక్కసారి తిరగరే ఎందుకే అమ్మా నీ అమ్మగడు ప్రీతో మాడ ఏంటి నన్ను దెబ్బ కొట్టా ఓసి మూతి వంకిపోయిన పనికి పనిని మూసలి మీకు నా కళ్ళోకి వచ్చిన వాడు బాసు నా కూతుల్ని నేర్పిన వాడు బాసు నాతో డ్యూయట్ పాడిన వాడు బాస్ నన్ను పెళ్లి చేసుకుని శోభన చేయాల్సిన వాడు బాస్ ఆ బాస్ నీ మనవరాలి పెళ్లి దగ్గరుండి చేయిస్తానంటే అట్టాగే బాబు అంటూ మూతి జయకరం చేసుకుని సాగదీస్తావా ప్రాణం తీస్తా తర్వాత తిద్దు గానీ ముందులరా బాసును చేసుకోవడం నాకు కూడా ఇష్టం కానీ నువ్వు ఇలా సర్కస్ పిల్లలాగా ఓ బూతు బొమ్మలా కనపడితే అతన్ని వేపు కన్నెత్తి కూడా చూడటం నా మాట వినా
చక్కగా బొట్టు కాటగా పెట్టుకొని అందమైన చీర కట్టుకొని పవిత్రమైన హిందూ కన్న పిల్లలా కనిపించమా ఎవరు ఎప్పుడు చేస్తారు ఎవరు ఎవర్ని చంపుతారు తెలియని ప్రమాదకరమైన పరిస్థితి బంగారం లాంటి నీ కొడుకు గుండా అయిపోతున్నాడు రేపు హంతకుడు అయిపోతాడు కాపాడుకోమని చెప్పడానికి నిన్ను వెతుక్కుంటూ ఈ ఊరు వచ్చాను రేయ్ మర్యాదగా మా డబ్బు కక్కు లేకపోతే ఊరుకునేది లేదు ఏంట్రా మీరు చేసేది నా దగ్గర డబ్బులు లేవు ఉన్నా ఇవ్వను రేయ్
ఇది బాస్ పేటని బాస్కు తెలిస్తే పంబ రేగొడతారని తెలియదా తగ్గ ఇప్పుడే పోలీస్ స్టేషన్ వెళ్లి రిపోర్ట్ ఇచ్చి వచ్చాను ఏ ఒక్కడు నా ఒంటి మీద చేయడానికి వీలు లేదు బాసట బాస్ బాసన పీస ఎవరది బాస్ బిగ్ బాస్ నేనే వచ్చి మిమ్మల్ని తీసుకెళ్దాం అనుకున్నాను కానీ మీరే వచ్చేశారు అవును చెల్లె ఎక్కడ అక్కయ్య పెళ్లి చేసుకుని ఇంటి నుంచి వెళ్ళిపోయింది అన్నయ్య ఓ రామ్మ మనం వెళ్ళే చోటు చూస్తే నువ్వు ఆనందంతో పొంగిపోతావు రామ్మ వెళ్దాం రామ్మ ఇది మన ఇల్లమ్మ ఒకప్పుడు నువ్వు కళకళలాడుతూ తిరిగిన ఈ దేవాలయాన్ని తిరిగి నేను సాధించినందుకు నీకు సంతోషంగానూ గర్వంగానూ లేదమ్మా ఎందుకు లేదు చాలా గర్వంగా ఉంది బాబు ఏ నరకంలో ఉండకూడదని బిడ్డల్ని తీసుకుని దూరంగా పారిపోయాను ఆ నరకానికి నన్ను తిరిగి తెచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ మనిషిని ఊరేసి చంపడానికి కండల్లో గడువు పెట్టే అసలు సిసలైన నీ బాసుద్యోగం చూసి గర్వంగా ఉంది అమ్మా అన్యాయాన్ని ఎదిరించనే గాని నేను ఏనాడు అధర్మం చేయలేదు అన్యాయాన్ని ఎదిరించడానికి ధర్మాన్ని రక్షించడానికి నువ్వేం దేవుడు కాదురా కాదమ్మా నేను దేవుని కాను కానీ వాళ్ళు రాక్షసులు నా బిడ్డ దేశ నాయకుడు కావాలనుకోలేదు గాంధీ నెహ్రూ అంత గొప్పవాడు కావాలని అనుకోలేదు కానీ కానీ గుండె కాకూడదు అనుకున్నాను నేను నీ మీద పెట్టుకున్న ఆశలన్నీ వమ్ము చేశా నన్ను మోసం చేశా నన్ను దోయం చేశా నేను నీ మీద పెట్టుకున్న ఆశలన్నీ వమ్ము చేశా నన్ను మోసం చేశా నన్ను దోయం చేశా శత్రువుని సాధించడానికి నీ మనసు క్షోభ పెడుతున్నాను నన్ను క్షమించమ్మా క్షమించు నమస్తే దోర్సాని నువ్వు యాదరాలే యాదగిరిని జట్చెల్ల యాదగిరిని వారిని నువ్వా బాస్ చేతిలో తుక్కుతుకో దన్నులు తిన్నాడే గందుకోసానికి పెద్దాపురం కెళ్ళి ట్రాన్స్ఫర్ చేసుకుని ఈడికొచ్చిన ఎట్లున్నది మన కొత్త గేటప్ జుట్టు కాస్త పెరిగినట్టుగా ఉంది అరే జుట్టు అన్నాక పెరగదు ఆనయ్య పెరగదారా పెరగదు ఆదోర్సాని మనకు కూడా పెరిగింది ఎర్ర వంకీలు తిప్పిన గంతేనే అసలు మన ఒరిజినల్ గెటప్ గిదే ఒక్కసారి యాదగిరి నరసింహస్వామికి ఇచ్చిన రెండోసారి పాసుకొని అరే ఆయన్ని కొరక నీకే ఈడికొచ్చిన బే అంటే కొత్త స్టోరీ పాయింట్ తెచ్చిన స్టోరీ పాయింట్ అవు దొరసాని ఒక్కసారి దిక్కు చూడు ఎవత్తది అరే ఎవరంటే భయ్ స్టోరీ పాయింట్ ఆ బాస్ గారికి సొంత చెల్లెలు ఆ బాస్ గారి చెల్లెలా
దీన్ని నువ్వెప్పుడు చేసుకున్నావు? ఈ మొగాన చేసుకోవడానికి ఇదెట్ట ఒప్పుకుందా అబ్బా? తూ మంత్రగాళి గారడి చేసిన ఆ బాస్ గారు నన్ను కొట్టిండు కదా, తుక్కు తుక్కు లెక్క కొట్టిండు కదా. పోలీసు అని కత్త ఊకెనే పోతా అది బావు లెక్క పగబట్టిన ఈ గెటప్ మార్చిన ఆ ఊరు పోయి ఆ సెటప్ కి లైన్ వేసిన దీని తల్లి ఆయన చెల్లి ఒట్టి బడాయిపోరి. అటు మనీ పర్సు గిట్టు మన పవర్ చూపించిన చట్టం వదిలేస్తే పట్టు నుంచి మన ప్యాకెట్ల పడ్డది. సుమతి ఏమిటి నువ్వు చేసిన పని? అతను ఎవరో ఏమిటో తెలియకుండా తాడు బంగారం లేని అన్నయ్య అంటే నీకు నమ్మకం, ఉద్యోగంతో పాటు అంతస్తు హోదా ఉన్న ఆయన అంటే నాకు నమ్మకం. అందుకని అయితే మాత్రం అన్నయ్య ఊర్లో లేనప్పుడు కన్నవాళ్ళకు కూడా ఓ మాట చెప్పే బాధ్యత లేకుండా పెళ్లి చేసుకోవడం ఏ తప్ప? ఇంతవరకు ఏ ఊళ్ళో ఉన్నాడో తెలీదు, ఏ ఉద్యోగం చేస్తున్నాడో తెలీదు, అసలు ఉన్నాడో ఊడాడో కూడా తెలీదు. అలాంటి అన్నయ్య వచ్చే వరకు ఆగి పెళ్లి చేసే వరకు ఎదురు చూస్తే ఈ జీవితం సరిపోతుంది. నా నిర్ణయం సరైందమ్మా, జన్మనిచ్చిన దానివని నీతో చెప్పి వెళదామని వచ్చాను. ఇష్టమైతే ఊకొట్టు, లేకపోతే ఇంతటితో ఈ ఇంటికి నాకు ఇంతే సంగతులు. సుమతి గోల్కొండ ఎక్స్ప్రెస్ టైం అయింది, పోదాంపా. వస్తానమ్మా. అరే అత్తమ్మ కాలు మొక్కవా? కావలిస్తే మీరు మొక్కండి. ఇప్పుడు చెప్పుండ్రి, ఆ బాస్ గాని కైమా కొట్టే పవర్ఫుల్ పాయింట్ మన కాడు ఉన్నదా లేదా? ఆ తిరిగి కొడతాడా? ఆ తిరిగి కొడతాడా? కొడితే ఏమైతుంది? ఆ చెల్లెలు మొగుడు తెచ్చి చెల్లెలే ముండ మోస్తుంది. ఇది స్టోరీ పాయింట్. ఇగో ఆ నీకు నాకు జాయింట్ దుష్మన్, గందుకోసానికే లేనిపోని కేసులన్నీ ఆయన మీద బనాయించి అది లోపలికి వస్తా. ఆడు తిరగబడ్డాడు అనుకో, సిస్టర్ సెంటిమెంట్ తోని మెంటల్ ఎక్కిస్తా. అల్లుడు ఆ మజాక. సుమతి ఏమిటమ్మా నువ్వు చెప్తున్నది నిజమా? కళ్ళారా చూస్తూ నిజమని అడుగుతావేమిటమ్మా? అన్నయ్య ప్రమాదంలో ఉన్నాడు, చాలా కేసులు ఇరుక్కుపోయాడు. నీకెలా తెలుసు? ఇప్పుడు మీ బావగారు ఎవరనుకున్నావురా? తాడా చట్టం కింద అరెస్ట్ చేసే స్క్వాడ్ కి స్పెషల్ ఆఫీసర్. ఇదిగో ఇది అన్నయ్య మీద ఆయనకు వచ్చిన రిపోర్ట్. అన్నయ్య గురించి ఇందులో రౌడీ షీటర్ అని, స్మగ్లర్ అని, మాఫియా లీడర్ అని సాక్ష్యాధారాలతో సహా రాసున్నాయి. భగవంతుడా, ఇదిగో ఈ కాగితాల మీద అన్నయ్య చేత సంతకం పెట్టించమ్మా, కొంతైనా శిక్ష తగ్గుతుంది, మన పరువు దక్కుతుంది. బావరాజు సురేంద్ర ఉరఫ్ బిగ్ బాస్ అనే నేను ఎన్నో దోపిడీలు చేశాను, ఎన్నో మర్డర్లు చేశాను, దాదాగిరి చేశాను, రౌడీలా చలామణి అయ్యాను. నా నేర ప్రవృత్తిని మార్చుకుని నేరాలు ఒప్పుకుని పోలీసులకు లొంగిపోవడానికి శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. సుమతి అమ్మకి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నావు నీ విన్నాను, కానీ అన్నయ్యని తప్పుడు కేసులు ఎరికించే పోలీస్ ఆఫీసర్కి భార్య అయ్యావని ఇప్పుడే తెలుసుకున్నాను. ఎవరం మాత్రం అవతలి వాళ్ళు బెదిరిస్తే భయపడ్డా, లంచానికి లొంగిపోయాడా చెప్పమ్మా. ఒకరికి భయపడాల్సిన అవసరం ఆయనకి లేదు. అంటే లంచం తీసుకున్నాడనేగా? అక్కడికి నువ్వు ఏ నేరాలు చేయలేదని చెప్తున్నావా? అమ్మ మీద ప్రమాణం చేసి చెప్పు, ఈ ఊళ్ళో నువ్వు చేస్తున్న ఉద్యోగం ఏమిటి? దోపిడీలు, దొంగతనాలు, హత్య. ఆగిపోయావే, కొట్టు. చెల్లెలు పెళ్లి చేసి చీరా సారే పెట్టి సాగనం పిలేని వాడివి, నీకు చెల్లెలు కొట్టే హక్కుంటే కొట్టు. సుమతి నువ్వు అనుకున్నట్టు నేను దొంగను దోపిడీదారుని కాదమ్మా. నేను సాధించాలనుకున్న పగ నా బాధ్యత, ఆ తండ్రి కొడుగ్గా అది నా ధర్మం. ధర్మం? ఒరే చిన్నోడా, నేను మీకు చెప్పిన నీతి కథలన్నీ ఏ గాలికి వదిలేశాడ్రా మీ అన్నయ్య. అజ్ఞాతంలో పాండవులు చూపించిన సహనమే వాళ్ళని తిరిగి రాజుల్ని చేసింది. చెప్పరా. పొరపాటమ్మా, అజ్ఞాతంలోనైనా అడవుల్లోనైనా పగ ప్రతీకారం ద్రౌపది రూపంలో పాండవులు వెంటాడుతూనే ఉంది. యుద్ధం జరిగాకే, కౌరవులు నాశనం అయ్యాకే ద్రౌపది జుట్టు ముడేసుకుంది. పగలు రాత్రి నాన్న చావుని మర్చిపోలేకపోతున్నాను, అది వరదరాజులు చావుతోనే అంతం కావాలి అవుతుంది, అందుకే నేను ఈ ఊరొచ్చాను. విన్నావుగా అమ్మా, నీ కొడుకు చేస్తున్న నిర్వాకం, చీ, ఇలాంటి రౌడీ నాకు అన్నయ్య అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. మా ఆయన పరువు మంట కలిసిపోయే రోజులు వచ్చాయి. జరిగిందంతా విన్నాను. మీ అన్నయ్య నీ చట్టానికి పట్టించాలని వచ్చావా? తప్పుడు నేరాలు ఒప్పించి ఉరికమ్ము ఎక్కించాలనుకుంటున్నావా? ఇది మా కుటుంబ సమస్య, మధ్యలో మాట్లాడడానికి నువ్వెవతివే. ఇది మీ కుటుంబ సమస్య కాదు బాసు, నీ అన్నయ్య మాత్రమే కాదు, ఈ పేటలో, ఈ ఊళ్ళో వందల మందికి, వేలాది మందికి కూడా అన్నయ్య. తోబుట్టు వయ్యుండి తాళిబొట్టును అడ్డం పెట్టుకుని అన్నయ్యని ఇంత చిత్రహింస చేస్తున్నావే. తోడ పుట్టకుండానే
అన్నయ్య మీద ఆశలు పెట్టుకున్నారు ఈ చెల్లెళ్ళు. తెగిపోయిన మంగళసూత్రాలతో పగిలిపోయిన గాజులతో వాళ్ళ పగ సాధించి పెట్టి ఈ వీరుడు బ్రతుకుండాలని పూజలు చేస్తున్నారు తెలుసా తులసమ్మ గారు. ఈ కలసంలో అస్థికలు చూడండి, ఇందులో మాయలున్నారు. జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకోలేక స్వర్గానికి నరకానికి మధ్య ఊగిసలాడుతున్నారు. యూనియన్ లీడర్ అయిన నా భర్త సమ్మె చేస్తున్నారని తెలిసి యాజమాన్యంతో కుమ్మక్కై ఓ రోజు సాయంత్రం బజార్లో ఉండగా వరదరాజుల కొడుకు ఆయన మీద దాడి చేశాడు. నువ్వు యూనియన్ కి లీడర్ అయితే నేను దాదాలకు లీడర్ని. పాదమ్మతో ఎక్కడికి అయినా నువ్వెవర్రా నన్ను నమ్మటానికి? నేనెవర్నా? నేనెవర్నా? నేనెవర్నంట? నేనెవర్నా? నీ మొగుణ్ణి ప్రతి వాళ్ళు తుపాకులు పట్టుకోవాలి. రాయ్, ఈ పేటలో ఎవరికి దమ్ముంటే వీడికి నీళ్ళు ఇవ్వండ్రా. ఎరా, నువ్వు మీ నాన్నకు నీళ్ళు ఇస్తావా? ఇవ్వు, తప్పకుండా ఇవ్వమ్మా. రాయ్, నీ కొడుకు నీళ్ళిస్తున్నాడు, తాగరా తాగు. ఇది నా నెత్తుడి చరిత్ర. ఆనాడు మీ బొట్టు చెరగడానికి, ఈనాడు నా తాడి బొట్టు తెగడానికి, తన తల్లి ఐదో తనం పోవడం కళ్ళారా చూసిన పసివాడే ఈరోజు వాళ్ళ దుర్మార్గాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడితే అది తప్ప అతను నేరస్తుడా? అవన్నీ నాకు అనవసరం. చెల్లెలుగా అడుగుతున్నాను, దీని మీద సంతకం చేస్తావా చేయవా? సుమతి, ఈ రిపోర్టు కుట్రతో తయారు చేసినమ్మా. సంతకం చేస్తావా చేయవా? నీ అన్నయ్యని అప్రదిష్ట పాలు చేయడానికి, ఏదోలా అణిచివేయడానికి పడిన పన్నాగమమ్మా. సంతకం చేస్తావా చేయవా? నా మాట నమ్మమ్మా. సంతకం చేస్తావా చేయవా? చేస్తాను. నిన్ను ఉసుకొని పంపించేవాడిని, వాడు వెనుక లుచ్చావని రమ్మను, సంతకం చేస్తాను. వాడుతూ పాడుతూ తిరగవలసిన తమ్ముడు కాలు చిన్నతనంలోనే చిదిరేసి వాడిని అవుటువాడిని చేశాడే, ఆ దుర్మార్గుని తిరిగి తీసుకొచ్చిన తమ్ముడు కాలేమను, సంతకం చేస్తాను. నాన్నను ఉరుతాడుకు వేలాడదీసి అమ్మ నుదురు కుంకుమ చెరిపేస్తాడే, ఆ రాక్షసుని తిరిగి అమ్మ సౌభాగ్యాన్ని తెచ్చి మనం సంతకం చేస్తాను. ఈ అమాయకాడి భర్తను బూడిదిగా మిగిలిన ఆ కిరాతకుణ్ణి తిరిగి ఈమె అయ్యో తరాన్ని తెచ్చి మనం సంతకం చేస్తాను. సంతకం చేయడమే కాదు, నేరస్తుని ఒప్పుకుంటాను, ఉరుకం వేకుతాను. అమ్మ కష్టాలు పడిందని, నాన్న చచ్చాడని, ఎవరో ఏడ్చారని గడిచిన కాలం గురించి చెప్తావి? నా మొగుడు, ఆయన ప్రమోషన్, నా బ్రతుకు నాకు ముఖ్యం. సంతకం పెడతావా పెట్టవా? నీలాంటి చెల్లెళ్ళు ఇక్కడ నాకు చాలా మంది ఉన్నారు. ఓ, ఇక్కడి నుంచి
ఇలా నీ కోసం ఎదురు చూస్తూ ఎన్నో రాత్రులు ఒంటరిగా గడిపాను తెలుసా? మరి ఏంటమ్మా? ఏంటి? అప్పుడు మా నాన్నతో వేరే సంబంధం చూసి దగ్గరుండి పెళ్లి చేస్తారని పోసుకొట్ట. నిన్ను రెచ్చగొట్టి ఇలా దగ్గరికి రప్పించుకుందామని వచ్చానుగా. ఇంకా దగ్గర ఏమైంది? నువ్వు ఇచ్చిన చెరకకి జాకెట్ చిరిగింది. సూది బాబా కుట్టుకుంటాను. అలాగే ఏమైంది? కుచ్చుకుంది. సూదా అడిగావుగా కుట్టుకో. ఆజా ఆజా రబ్బి నమ్మ సంతోష తీరుస్తా
రోజా మైదా పిండి బిస్కెట్ చూస్తున్నావు వచ్చిన ఈ అమ్మ కడుపు బంగారం గాను నేను ఇంకా బాస్ అనుకున్నాను నీకు ఆకుకి పువ్వుకే కాదు బాసుకి బామ్మ కూడా తేడా తెలియట్లా ఇదంతా కాలా నేను చక్క బాస్ పక్కన పడుకున్నాను అనుకున్నాను పడుకోమ్మావులే ముందు ఇక్కడికి వచ్చి పడుకో జరగాలే పడుకో నీ ఆవేదనని నేను అర్థం చేసుకున్నాను కానీ మంచికైనా చెడుకైనా బిడ్డ హంతకుడు కావడం ఏ తల్లి భరించలేదు నీకు నీ పగ కావాలి నాకు నా బిడ్డ కావాలి ఏమిటో దీనికి పరిష్కారం అందరికీ న్యాయం చెప్తున్నావు నాకు తీర్పు చెప్పరా అమ్మా నిన్ను మించి న్యాయమూర్తి నాకెవరు లేరమ్మా చెప్పమ్మా నువ్వేం చెప్తా చేస్తాను నాకు మాటిస్తావా నీ మీద ప్రమాణం చెప్పమ్మా ఏం చేయమంటావు భూతాత్మనాద విద్మహే మహాదేవాయ ధీమహే తన్న శాస్త్ర ప్రచోదయాత్ అయ్యప్ప స్వామిని నమః జ్యాదామి అవహనామి ఏతే గంధాక్షదాం దూర్పదామి ఓం భవస్స దేవసుతుదా గణవః ఓం సర్వస్స దేవసుతుదా గణవః ఓం ఈశానస్స దేవసుతుదా గణవః 24 గంటల్లో ఏ గంటలో చంపుతాడని భయంగా ఉంది అందుకే అక్కడ ఉండలేక ఇక్కడికి వచ్చేసాను మీరే కాపాడాలి నువ్వు అక్కడ ఉండొద్దు ఇక్కడ ఉండొద్దు అక్కడ ఉండు గాని అక్కడ అంటే నిజమేనా అరే ఛీ కాదు గాల్లోకి అచ్చా తర్వాత సీన్ సమజైపోయింది స్వామీ శరణమయ్యప్ప శాంతమూర్తి శరణమయ్యప్ప కొనూపిరిలో ఉన్నాడు కొంచెం తులసి తీర్థం పోద్దాం సచ్చిన తర్వాత దయ్యమై మన పీక్కు తినకుండా ఉంటాడు చూస్తారేంద్ర తీర్థమండ్రి అకాల వృత్తహరణం సర్వభయ నివారణం సమస్త పాపక్షయకరం శాస్తాపాదోదకం పావనం శుభం నువ్వు భోంచేస్తుండు బాబు నేనెళ్ళి చూసొస్తాను
అమ్మా పేటలోకి పోలీసులు వచ్చి ఆగవాగం చేసేస్తున్నారు బాసుని పిల అమ్మా బాసుని పిల అమ్మా ధర్మం కావాలని అడిగి కర్ణుడి కవచకుండలాన్ని లాగేసుకున్నంత మోసం చేశాను బాబు క్షమించు నీ ఆవేశాన్ని అణచివేయడానికి నాకింతకంటే వేరే దారి కనపడలేదు తోలొల్చి మనీ పర్సులు గుట్టి ఔరంగజేబ్ లెక్క అమ్ముకుంటా ఏమ్రా లొట్టి పెడతా ఆ బాస్ నీ దేవుడు కదా ఈ లాటితో నీ గర్దన్ సాఫ్ చేసి అనుకో వస్తాడా ఆ రే యాదగిరి మా బాసు అయ్యప్ప మాల్లో ఉన్నాడు కాబట్టి నువ్వు బతికిపోయావరా లేకపోతే నీకు ఇంత సీన్ ఉండేది కాదు రెండు రెండు షాట్లతో నీ క్యారెక్టర్ ఫినిష్ మళ్ళెవరా నా కూనీకో గాని సపోర్ట్ చేస్తా మాట్లాడినరా మాట్లాడితే ఏం చేస్తావు మా బాస్ అలాంటాడు కాదు ఎవరిని చంపలేదు ఇంత నిజం నీకు ఎట్లా తెలుసురా అడుగు ముందుకేసిన అంటే పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తా ఎంకొండ్రి బొండ్రి ఎంకకు బొండ్రి గది కథ రే లోపల ఏం చేస్తున్నావు బయటికి రాబే అరే రాబే బయటికి రా అరే సాలే ఎట్లున్నావురా యాడున్నారా మీ అన్న యాడ దాచినవురా మీ అన్నని ఏహే బయటికి రమ్మనరా అని దీని తల్లి మీ అన్నయ్య జై కొడుతున్నారా నాకు చీ కొడుతున్నారా రమ్మనరా మీ అన్నని మా అన్నయ్య రాడు రాడా ఎట్లా రాడో చూస్తా మీ అన్న నోరున్న జీవాన్ని రక్షిస్తాడు కదా నోరు లేని మేకని కైమా చేస్తాడు అన్యాయం తప్పేసావు కదరా బాబు మా సురేంద్ర హత్య చేయలేదు వాడు రెండు రోజుల నుంచి ఇల్లు కదలలేదు నేను సాక్ష్యం నా మాట నమ్ము వెళ్ళిపో పోత కొడుకు పంతన చేరి ఆ నెత్తురు కూడు గతుకుతున్నావులే రుచుకున్నదా అందుకోసమే తరఫున సాక్ష్యం చెప్తున్నావు శరం లేదు పిలువు పిలువాని మాటలు మర్యాద గారు అని అరే ఏం రాకుంటాడు అరే ఈడు కూడా వల్లుతున్నాడు సెంటిమెంట్ సెంటిమెంట్ అంటే ఏదొచ్చింది కొడుకును కొడితే తల్లి వచ్చింది తల్లిని కొడితే కొడుకు వస్తాడు అది సెంటిమెంట్ రారే బయటికి రా బిడ్డ లేకపోతే నీ తల్లిని చంపుతా అది కథ
అమ్మని కొడితే గాని ఆలీబాబా దర్వాజ తెరుచుకోలే రెండ్రితో రామి బాంచాన్ కాల్ముక్ తాత వేసేయుండ్రి అరే ఈ శాంతమేంద్రు అయ్యప్ప మాలేసుకొని భక్తుని లెక్క యాక్టింగ్ చేస్తున్నావా లేకుంటే నిజంగానే మగతనం దర్శిందా చప్పుడు చేయవేంటి ఏమ్రా ఏడు కొండలు గాని మర్డర్ చేసి ఏం తెలివనట్టు అయ్యప్ప మాలేసుకుంటే నమ్మే నీకు నేనేమన్నా అవులాగానా జడ్చెల్ల యాదగిరిని ఏంటివి అట్లా గుర్కాయించి చూస్తున్నావు కొడతావా దా కొట్టు కొట్టురా కొట్టుబే జీప్లు పెట్టి కొట్టినావు కదా బదలా తీసుకొని వచ్చిన కొట్టురా కొట్టుబే స్వామి శరణమయ్యప్ప గది తగ్గిపోవాలి ఇంకా తగ్గిపోవాలి తగ్గిపోయిన ఆయనక కుక్క పిల్లలెక్క రావాలి ఏమ్రా మురాయిస్తున్నావు అచ్చా నీ మెడల ఈ దేవుడు నడనా దేవుని రక్షిస్తారా అంకిరీడు చచ్చి ఎన్నాళ్ళైంది ఇన్నాళ్ళు నన్ను ఎందుకు ఇంటికి పిలవలేదు వెల్లుల్లిపాయ్ అంకిరీడు మించిన రంకుమగుడు ఇంకొకడు వచ్చాడరా వాణ్ణి కూడా పైకి పంపించిన తర్వాత నిన్ను పిలవచ్చని పిలవలేదు ఈ పాటిగాడు బోన్లో లెగ్గు పెడుతూ ఉంటాడు యువర్ ఆనర్ భావరాజు సురేంద్ర ఒరఫ్ బాసు ఎస్ ఎస్ బిగ్ బాస్ బిగ్ బాస్ అని పిలువబడే ఈ ముద్దాయి
ఈ నెల 18వ తారీఖున చిట్ ఫండ్ ఏడుకొండల 24 గంటల్లో చంపుతానని బెదిరించి 19వ తారీఖున అతను చెట్టుకు ఉరేసి చంపాడు 20వ తారీఖు కేసు నిమిత్తం ఇతను అరెస్టేయడానికి వెళ్ళిన ఎస్ఐ యాదగిరిని కొట్టి చంపబోయాడు అనడానికి తగిన సాక్ష్యాధారాలన్నీ మీ ముందున్నాయి కాబట్టి ఏ విచారణ లేకుండానే ఈ ముద్దాయిని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని సవినయంగా కోరుతున్నాను వేసేయండి సార్ వేసేయండి శిక్ష హత్యా నేరానికి సెక్షన్ 302 హత్యా ప్రయత్నానికి సెక్షన్ 248 శిక్ష ఉరి లేదా జీవిత ఖైదు కానివ్వండి సార్ శిక్ష ఖరారు చేయడానికి నువ్వెవరు పీపీ గారు ఏ విచారణ లేకుండానే కఠినంగా శిక్షించవలసిందని మీ ముందే సెలవు ఇచ్చారు కదా సార్ దీనికి సమాధానం నీ తరపున లాయర్లు చెప్పాలి సారీ సార్ నా తరపున వాదించడానికి వీల్లేదని లాయర్లకి పోలీసులు శుభాకులు పంపించారు ఆఫ్ కోర్స్ ఇది అనధికార వార్త అందుకే ఏ లాయరు నా తరపున వాదించడానికి ముందుకు రాలేదు అంతే కదా సార్ మరి నీకు నువ్వుగా వాదించుకోగలవా మీరు అనుమతిస్తే పర్మిషన్ గ్రాంటెడ్ థాంక్యూ సార్ ఎస్ఐ యాదగిరిని నువ్వు కొట్టావా కొట్టాను ఈ నెల 20వ తేదీన నా పేటలో నా ఇంటి ముందు ఎస్ఐ యాదగిరిని ఎముకలు విరిగిపోయేలా కొట్టాను నా చెల్లెలు అన్నయ్య అతను నా భర్తను ఆపడకపోతే వీడిని కత్తికోకండగా కోసి ప్రాణం తీసుండేవాడిని అందుకే ఈ కేసుకి ఇక విచారణ అనవసరం అన్నాను వ్రానర్ చాటి మనిషిని కొట్టడం నేరమని కొట్టేనని ఒప్పుకున్న శిక్ష అనుభవించక తప్పదని తెలియదా నీకు యువరానర్ ఎస్ఐని కొట్టానని ఒప్పుకున్నాను గాని నేరం చేశానని మాత్రం ఒప్పుకోలేదే వాట్ డు యు మీన్ ఎస్ యువరానర్ కొట్టేవాన మీ ప్రశ్నకు కొట్టాను అని జవాబు చెప్పాను ఎందుకు కొట్టావని మీరు అడగలేదు నేను చెప్పలేదు ఇప్పుడు చెప్తాను నేను చిట్ ఫండ్ ఏడుకొండలు ఉరేసి చంపానని అరెస్ట్ చేయడానికి వచ్చిన ఎస్ఐని తన్నానని ఎఫ్ఐఆర్ రాసిన ఈ పోలీసులు అదే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ లో ఏడు కొండలు చనిపోయిన తర్వాతే ఊరేయబడ్డాడని డాక్టర్ ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ని కోర్టులో ఎందుకు ప్రజెంట్ చేయలేదు నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చిన ఎస్ఐ ఆ పేటలో ఏ ఘోరాలు చేశాడు ఏ పరిస్థితుల్లో తరువులు తిన్నాడో దానికి వివరణ లేదు ఎందుకని కిళ్ళి కొట్టు కిస్సయ్య భార్య సీతమ్మ ఏ లాఠీ దెబ్బలు తిరిగి తన గర్భాన్ని పోగొట్టుకుందో ఎంత దారుణమైన పరిస్థితిలో గవర్నమెంట్ హాస్పిటల్ చనిపోయిన బిడ్డను ప్రసవించిందో ఈ ప్రశ్నలకు పోలీసులు సమాధానం చెప్పక్కర్లేదా దీనికి విచారణ అక్కర్లేదా అధికార ధూరంతో ఒళ్ళు పొగరెక్కిన ఈ ఎస్ఐ ఏ పాపం ఎరిగిన ఓ పెంపుడు మేకపిల్లను కిరాతకంగా ఎందుకు చంపాడు సమాధానం చెప్పానండి నా బిడ్డ హత్య చేయలేదని గోరు పెట్టుకుంటున్న నా కన్న తల్లి చంప చెల్లుమనిపించిన ఈ రక్షణ అధికారి రాక్షసత్వం ఎందుకు హద్దులు మీరింది దీనికి సమాధానం చెప్పానండి దైవ దీక్షలో ఉన్న ఓ వ్యక్తి సహనాన్ని కావాలని రెచ్చగొట్టి అవమానించి మాల తెంచిన దుర్మార్గుడి ఘాతకానికి ఎందుకు బదులు చెప్పకూడదు అన్న దానికి కూడా ఈ పోలీసు జవాబు చెప్పి తీరాలి యువరానర్ ఐ అబ్జెక్టివ్ రానర్ ఇతను కేసును పక్కదారి పట్టిస్తున్నాడు నో ప్రాసిక్యూషన్ వారి జీతాలు తీసుకుంటూ ఉన్నది కేవలం పిడివాదం చేయటానికి కాదు అవతల వ్యక్తి వాదనలోని నిజానిజాలు తెలుసుకోవటానికి కూడా అతను అడిగిన ప్రశ్నలకు సరైన వివరణ కోరుతూ కేసుని వాయిదా వేస్తున్నాడు చూస్తే చాప కేసు నులక మంచం
శుద్ధ బెస్ట్ ఫేస్ చూస్తే తాపకేసు ములక మంచం శుద్ధ బెస్ట్ చారు తాకి చెక్కై భామ చూసి గుబులు తీర్చమన్నది మిస్ పాప కుట్టినదే కొంట చేప పెట్టేనా కుచ్చులట సంతకం పెట్టండి హలో బాస్ గారు పేరు మీద బయటకు వస్తున్నాడు మధ్యదారులను ఖతం చేస్తున్నాం మీరు అంటే బయలుదేరండి ఆ బాస్ గారిని మధ్యదారులనే ఖతం చేస్తున్నారా ఆ నేను చూసుకుంటా నేను వస్తున్నా Thank you.
రాక్షసులు Oh.
चापकेसु
ములక మంచం సుత్త బెస్ట్ ఫేసు చూస్తే తాపకేసు ములక మంచం సుత్త బెస్ట్ చారు తాగి చక్కై బామ్మా